కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ కులు మనాలిలా గుండెపోటుతో చనిపోయారు. 10 మంది ఎంపీలతో కలిసి స్టాండింగ్ కమిటీ టూర్కు వెళ్లారు ఎంపీ. మనాలిలో ఫ్లైట్ దిగగానే పాల్వాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్తుండగానే దారిలో చనిపోయారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. పంతొమ్మిది తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు పాల్వాయి. కాంగ్రెస్ లో 4 తరాలతో పనిచేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడుగా పాల్వాయికి పేరుంది. ఇక కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 1936 నవంబర్19న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో జన్మించారు. గోవర్ధన్ రెడ్డి సొంతూరు నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ. 1967 నుంచి 1985, 1999 నుంచి 2004 దాకా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు మునుగోడు నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2007 నుంచి 9 దాకా ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. స్టాండింగ్ కమిటీ టూర్లున్న ఇంకో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్వాయి మృతి మీద ఇంకిని ముచ్చట్లు చెప్తారు. సార్ చెప్పండి, పాల్వాయికి గుండెపోటు ఎప్పుడు వచ్చింది? ఆయన ఎప్పుడు మరణించారు? దాదాపు గంట అయిపోతుంది మేడం ఆయన మరణించి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాడు. ఓకే సార్. సార్ మృతదేహాన్ని ఎప్పుడు తరలిస్తారు? హైదరాబాద్కి ఎప్పుడు తీసుకొస్తారు సార్? హైదరాబాద్ కు తీసుకురావడానికి మా ఇక్కడ మేము వేరే మాట్లాడుతున్నాము. మా ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వారితో మాట్లాడి వాళ్ళు అరేంజ్ చేయకపోతే ప్రైవేట్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసి పంపడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అది ఒక 5 నిమిషాలలో మాకు క్లారిటీ వచ్చిన తర్వాత నేను చెప్తాను. సార్ పాల్వాయితో మీకున్న అనుబంధం ఎలాంటిది సార్? ఇప్పుడు మా కమిటీలో నెంబర్ అండి ఆయన. మా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కమిటీ మీటింగ్కి వెళ్తున్నాము. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ నుంచి, నేను ఇద్దరం ఉంటాము. మిగతా అంటే నార్త్ ఇండియా ఎంపీలు, సౌత్ ఇండియా ఎంపీలు వాళ్ళందరూ కలిసి మేము టూర్కి వెళ్తున్నాము. అంటే కంపెనీ సంబంధించిన విజిట్ చేయడానికి, ఫార్మా కంపెనీస్ విజిట్ చేయడానికి మేము హిమాచల్ ప్రదేశ్ వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగింది. ఓకే సార్. ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. గోవర్ధన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోవర్ధన్ రెడ్డి తనదైన ప్రయత్నం చేశారని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గోవర్ధన్ రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితో పాటు సిమ్లా వెళ్లిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితో పాటు సిమ్లా వెళ్లిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. పాల్వాయి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకురావాలని చెప్పారు. అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఢిల్లీ రెసిడెంట్ కమిషన్ అరవింద్ కుమార్ ను ఆదేశించారు సీఎం. మృతదేహం తరలింపుతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాల్ని దగ్గరుండి చూడాలని ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డిలకు చెప్పారు ముఖ్యమంత్రి.